గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు న్యూస్, ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా. ఈ నెల 28కి బదులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం. రాష్ట్రంలో బుధవారం నుంచి మొదలు కావాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా పడింది. దాన్ని అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. బీటెక్ ఫీజులపై స్పష్టత రాకపోవడం వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ నెల 28 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభిస్తే తొలి విడతలో సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి తుది గడువు సోమవారమే. అప్పటికీ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు ప్రవేశాలకు నిర్వహిస్తున్న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు మాత్రమే పూర్తవుతుంది. దానివల్ల రెండు ఆ తర్వాత రౌండ్లలో సీట్లు వస్తే ఎంసెట్లో చెల్లించిన 50% రుసుమును కోల్పోవలసి వస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధికారులు రెండో విడతను అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. అంటే తొలి విడతలో సీట్లు సాధించిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి ఈ నెల 26 వరకు ఉన్న గడువును అక్టోబర్ 9 వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. అప్పటికీ జోసా 4 రౌండ్ల కౌన్సిలింగ్ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ కాల పట్టిక. అక్టోబర్ 11 నుంచి 12 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవడం. అక్టోబర్ 12న ధృవపత్రాల పరిశీలన. అక్టోబర్ 12-13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం. అక్టోబర్ 16న సీట్ల కేటాయింపు. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయటం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.